నిన్నా తెలంగాణ హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారిది ఒక స్టేట్మెంట్ చూసిన. ఈ వచ్చే నెల 1 తారీఖు బక్రీద్ ఉంది. ఆ బక్రీద్ సందర్భంలో ఎవరు కూడా ఆవులు తీసుకొని రాకూడదు, తీసుకొని వస్తే వాళ్ళపైన చర్యలు ఉంటుందని మహమూద్ అలీ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. కానీ ఈ స్టేట్మెంట్ జస్ట్ మీడియా పరంగానే ఉంది. కానీ వాస్తవం చూస్తే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఆవులు, ఎద్దులు, చిన్న చిన్న దొడలు మొత్తం స్లాటర్ హౌస్కి పంపిస్తున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ, ఒక ఎంపీ ఉన్నాడు, మిగతా వాళ్ళ కార్పొరేటర్స్ కానీ వాళ్ళు అడ్డా వరకు మన పోలీస్ వాళ్ళు ప్రొటెక్షన్ పెట్టి మొత్తం ఆవులు, ఎద్దులు, దొడలకి అక్కడి వరకు సప్లై చేస్తున్నారు. ప్రొటెక్షన్ పెట్టి ఎవరైనా ఇప్పుడు ఆవు ప్రేమ పెరిగింది మన తెలంగాణలో. ప్రతి ఒక్క వ్యక్తి ఈ ఆవు నాకు అమ్మలాగా ఉంది, నేను ఒక దేవుడిలాగా నేను పూజిస్తా అనేవాళ్ళు, ఎవరికైనా ఆవు ఇల్లీగల్గా కటింగ్ చేయడానికి తీసుకొని పోతే ఆయన కనబడితే పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ ఇయ్యనికపోతే కూడా నువ్వు ఎవరు, నీకు అధికారం ఏముంది, నీ పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం, నీకు ఎన్కౌంటర్ చేస్తాం, ఈ విధంగా పోలీస్ స్టేషన్లో కూడా వార్నింగ్ ఇస్తున్నారు మన పోలీస్ అధికారులు. మన పోలీస్ వాళ్ళకి ఆ విధంగా ఒక సర్క్యులర్ ఇష్యూ చేసినా నేను అనుకుంటున్నా. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటి ఒక్క మాట అడుగుతున్నా, బక్రీద్ అంటే ఏదో ఒక మేకని కోసి బక్రీద్ సందర్భంలో వాళ్ళు ఒక ఫెస్టివల్ చేసుకోవాలి. ఇప్పుడు మేము శ్రీరామనవమి కానీ, ఉగాది కానీ, ఇప్పుడు బోనాలు కానీ, ఈ కరోనా వల్ల ఏం ఫెస్టివల్ కూడా మేము చేయలేం. ఈ బక్రీద్ ఫెస్టివల్ కూడా చేయకూడదు అని ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎవరైనా ఆవులు, ఎద్దులు రోడ్ పైన అమ్మనికి వస్తే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఈ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు, మీరు కట్టర్ హిందూ అని మధ్యలో ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తారు. అసలు హిందూ నేను అని కూడా స్టేట్మెంట్ ఇచ్చినారు. మీరు ఏ పంతులకి మీరు మొక్కుంటారు, ఎవరి పంతులు మీరు మాట వింటారు, ఒకసారి ఆయనకి అడగండి. ఆవు అంటే దానికి మహిమ, దానికి విశేషత ఏముంటుంది ఒకసారి ముఖ్యమంత్రి గారు కనుక్కోవాలి. ముఖ్యమంత్రి గారికి ఒక్కటి ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా, ముస్లిమ్స్ పట్ల కాకుండా హిందువుల పట్ల కూడా ఆలోచన చేయండి. గౌరక్షణ మాది కాదు, ప్రతి ఒక్క హిందూ కర్తవ్యం. మీరు కూడా ఒక్క హిందూ, కొద్దిగా ఆ ముఖ్యమంత్రి పదవి పక్క పెట్టి మీరు ఒక్క హిందూ, ఆ విధంగా మీరు ఆలోచన చేసి ఈ బక్రీద్ సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో ఆవులు, ఎద్దులు, చిన్న చిన్న దొడలు కటింగ్ చేయకుండా వాళ్ళని కాపాడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను.